కోవిడ్ వ్యాక్సిన్ ను తప్పనిసరిగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని జయదేపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. జయదేపూర్ మండలంలో సెప్టెంబర్ చివరి వారం నాటికి 80% వరకు వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. రాబోయే బతుకమ్మ దసరా పండుగల్లో ప్రజలందరూ ఎక్కువగా గుమిగూడే అవకాశం ఉన్నందున వ్యాక్సిన్ వేయించుకున్న వారు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భౌతిక దూరం, మాస్కు ధరించాలని సూచించారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఇండ్ల వద్ద మురికి నీరు నిల్వ లేకుండా అలాగే పరిసరాలు పరిశుభ్రంగా చేసుకోవాలన్నారు. మండలంలో మన ఎలిజిబుల్ పాపులేషన్ వచ్చేసి అరౌండ్ 15,000 ఉంది. అబౌ 18 ఇయర్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిందని కోరుతున్నారు. ఇప్పటి వరకు మేమైతే దాదాపు 80% వరకు వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. ఇంకా 20% పీపుల్స్ అయితే కంపల్సరీ ఉన్నారు, వాళ్ళు కూడా అందరూ వ్యాక్సినేషన్ చేయాలి, చేయించుకోవాలి. ఈ సెప్టెంబర్ 16 నుంచి మేము ఇప్పటి వరకు అవుట్ రీచ్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. మండలంలో దాదాపు అన్ని విలేజ్ కవర్ చేయడం జరిగింది. అయినా కూడా ఇంకా కొంతమంది 2,000 మంది వరకు ఇంకా వేయించుకున్న వాళ్ళు చాలా ఉన్నారు. సో వాళ్ళు కూడా ఖచ్చితంగా వేసుకోవాలి, ఎందుకంటే రాబోయే సీజన్ లో పండుగ సీజన్ వస్తున్నాయి కాబట్టి. బతుకమ్మ దసరా ఈ అందరూ జనాలు గుంపుగూరుతారు కాబట్టి ఈ వ్యాక్సిన్ వేసుకోవడం చాలా మంచిది. దాంతోపాటు వ్యాక్సిన్ వేసుకున్నా కూడా ఈ కరోనా సంబంధించిన నిబంధనలు, నియమాలు, కంపల్సరీ మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, శానిటైజేషన్ చేసుకోవడం అవన్నీ కంపల్సరీ చేసేయాలి వ్యాక్సిన్ తీసుకున్నా కూడా. దీంతో పాటు ఈ సీజన్ లో ఏమవుతుందంటే మలేరియా గానీ డెంగ్యూ గానీ జ్వరాలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించిన జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో డ్రై డే ఫ్రైడే పాటించాలి. చుట్టుపక్కల బురద గాని మట్టి గాని వాటర్ నిల్వకుండా కంపల్సరీ చూడాలి, దోమలు లేకుండా నివారించాలి. దీంతో మనం కొద్దిగా డెంగ్యూను అరికట్టగలుగుతాం కాబట్టి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధుల నుంచి రక్షించబడతాము. సో కాబట్టి మీరందరూ కూడా ఈ వ్యాక్సిన్ తీసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సీజన్ వ్యాధులను మనం అరికట్టవచ్చు.